మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022950053. రేపు శుక్రవారం మరియు మూలా నక్షత్రం కలిసి వచ్చిన పర్వదినాన ఇంట్లోని ఆడవారు అనగా ఇంటి ఇల్లాలు పూజగదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారాన్ని పాటిస్తే మీ ఇంట్లో ఉండే అన్ని రకాల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి శుక్రవారం మూలా నక్షత్రం ఉన్న రేపటి రోజున ఆడవారు ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపు విద్యా శుక్రవారం, పైగా మూలా నక్షత్రం కలిసి వచ్చింది. శుక్రవారం మరియు మూలా నక్షత్రం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక ఈరోజు లక్ష్మీదేవికి ప్రీతిగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారాన్ని చేసినట్లయితే మీకు ఉండే ధన సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కూడా కలుగుతుంది. అమ్మవారి కరుణ కటాక్షాలు మీపై పడతాయి. చాలామందికి విపరీతమైన అప్పుల బాధలు, ధన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎంత సంపాదించినా సరే ధనం చేతిలో నిలవట్లేదని ఈ రోజుల్లో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇలా మీకు ఎటువంటి ధనపరమైన సమస్యలు ఉన్నా సరే రేపు ఈ ఒక్క పని చేశారంటే ఒక్క రోజులోనే మీ జీవితం మారిపోతుంది. ఒక్క రోజులోనే మీ సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంట్లోని ఆడవారు ఈ పరిహారం చేసినట్లయితే చాలా చక్కటి ఫలితం కనిపిస్తుంది. రేపు శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోండి. ఈ పరిహారం చేసే ముందు ఇంటి ప్రధాన ద్వారమైనటువంటి గడప పని పసుపు నీటితో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించండి. గుమ్మానికి రెండు వైపులా కూడా తెల్లటి పుష్పాలను పెట్టండి. ఆ తర్వాత పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటో లేదా విగ్రహం ఉంటే విగ్రహం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టండి. ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లక్ష్మీ అష్టోత్తరాలను చదవండి. ఈరోజు ముఖ్యంగా పులిహోరను పూజగదిలో అమ్మవారి ముందు పెట్టి మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. దృఢ సంకల్పం చెప్పుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పులిహోరను మీ ఇంట్లో మీరే స్వయంగా తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. పూజంతా పూర్తయిపోయిన తర్వాత ఈ పులిహోరను నలుగురికి పంచిపెట్టి ఆ తర్వాత మీ ఇంట్లో వారు కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేశారంటే మరునాడు కల్లా, అంటే ఒక్కరోజులోనే మీకు ఉన్న సమస్యకు పరిష్కార మార్గం తెలుస్తుంది. ఏమీ లేదు, ఇంట్లో తోచిన విధంగా అమ్మవారిని పూజించుకొని ఇంట్లో తయారు చేసిన పులిహోరను నివేదించి బయటవారికి పంచిపెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. అమ్మవారిని పూజించే ముందు గడపకు పసుపు కుంకుమలు రాసి అలంకరించి పుష్పాలను రెండు వైపులా ఉంచండి. శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వచ్చిన రోజున ఈ విధంగా చేశారంటే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు శుక్రవారం మూలా నక్షత్రం కలిసి వచ్చిన పిరవదినాన పూజగదిలో ఈ విధంగా అమ్మవారిని పూజించుకొని ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.